కొరకు ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. మొదటి రాజుల గ్రంథము 3:14. ఐ విల్ లెంగ్థెన్ యువర్ డేస్. 1 Kings 3:14. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము అనేక సంవత్సరాలు జీవించాలన్నా, మనము బ్రతకాలన్నా, మన జీవిత కాలము పొడిగించబడాలన్నా, అవి సమస్తము దేవుని చేతుల్లో ఉంది. ఈరోజు అనేక మంది వారు అనేక సంవత్సరాలు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నారు. వారు వృద్ధాప్యంలో ఉన్నా, వారు యవన వయసులో ఉన్నా, వారు ఏ స్థితిలో ఉన్నా సరే, అనారోగ్యంతో ఉన్నా, వారు అనేక సంవత్సరాలు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నారు. అది ఎవరి చేతిలో ఉంది? ఈ రోజున నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అని అనేక మంది దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. కొంతమంది జ్యోతిష్యుల దగ్గరికి, కొంతమంది భూత వైద్యుల దగ్గరికి, ఇంకా కొంతమంది వారు బ్రతకాలి అనే ఆశతో అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు వెచ్చించి, మరి నా జీవితకాలం ఎంతో చెప్పండి, ఇంకా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను అని వారు అడుగుతూ ఉంటారు. అయితే ఈ రోజున మనం అనేక సంవత్సరాలు బ్రతకాలి అంటే, మన జీవితకాలం పొడిగించబడాలి అంటే, అది మన చేతుల్లో లేదు, అది దేవుని చేతుల్లో ఉంది. అలనాడు అనేక మంది భక్తులు 100 కొలది ఏళ్ళు బ్రతికారు. మెతుషల 900 సంవత్సరాలు పైబడి అతడు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అతడే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిని బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యమిస్తుంది. 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషల, నా ప్రియ సహోదరి సహోదరులారా, అతడు అన్ని సంవత్సరాలు బ్రతికేయడానికి కారణం దేవుడు అతని బ్రతికించాడు. ఇంకా మనము ఆదికాండం 5 అధ్యాయంలో చూస్తే అనేక మంది 900 సంవత్సరాల పైబడి బ్రతికిన వారు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆయుష్ కాలము పెరగాలి అంటే, నీవు దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు జీవించాలంటే, అది దేవుని చేతిలో ఉందని గుర్తుపెట్టుకో. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు దీర్ఘాయుష్మంతునిగా నిన్ను చేస్తానంటున్నాడు. దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు మనం చేయాలంటే, మనకు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు, ఆయుష్ని ఇస్తానని చెప్తున్నాడు. మనందరికీ బాగా తెలుసు, హిజ్కియా అనే మహారాజు, ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. యెషయా భక్తుడు చెప్పి వెళ్ళిపోయాడు. అయితే అతడు గోడ తట్టి తిరిగాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అతడు 15 సంవత్సరాల ఆయుష్ను తిరిగి పొందుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఈ రోజున నీవు ఆరోగ్యాన్ని పొందుకోవాలన్నా, దీర్ఘాయుష్మంతుడు కావాలన్నా, అనేక సంవత్సరాలు ఇంకా నువ్వు బ్రతకాలన్నా, అది దేవుని చేతిలో ఉంది కనుక దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు నమ్మండి. వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించండి, దేవుని యొక్క వాగ్దానాలు ప్రకటించండి. నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలని దైవజనుడిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానంతో మిమ్మల్ని తృప్తిపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.